राष्ट्र तेलुगुदेशं पार्टी कार्यालयंपै वैएसआरसीपी कार्यकर्तलु दाड़ चेयडं हेयमैन चर्य अनि राष्ट्र कांग्रेस पार्टी वर्किंग अध्यक्षुडु शेख मस्तान वली अन्नारु. चिलकलूरुपेट कांग्रेस पार्टी कार्यालयंलो जरिगिन मीडिया समावेशंलो आयन मात्लाडारु. कांग्रेस पार्टी प्रभुत्व हयांलो एप्पुडु जरिगिन दाडुलु इप्पुडु केंद्र राष्ट्र प्रभुत्वाल हयांलो चेस्तुन्नारनि आयन घाटुगा विमर्शिंचारु. ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద దురాగతాలు, ఆఫీసుల ధ్వంసం, భౌతిక దాడుల్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కళ్ళు నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యం సమర్థవంతంగా రాజ్యాంగం ప్రకారం నడవాలి అంటే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఎన్జిఓలు, మీడియా ప్రతినిధులు, మరి అట్లానే మీడియా రంగం చాలా పునాది లాంటివి. కానీ ఈ మధ్య తరచుగా కాంగ్రెస్ వాళ్ళ ఆఫీసుల మీద కూడా, తరచుగా కాంగ్రెస్ నాయకుల మీద కూడా కేసులు పెట్టేటటువంటి ప్రయత్నం. ఇవన్నీ వలచి చూస్తే ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, పార్టీకి ఒక భయం అనేటటువంటిది కలుగుతుందేమో అనేటటువంటి అనుమానం కలుగుతాం. ప్రజాస్వామ్యంలో న్యాయ విభాగం ఉంది. నీకెక్కడైనా వ్యక్తి స్వేచ్ఛకి ఇబ్బంది కలిగినట్టుగా కనిపిస్తే, ఎక్కడైనా అన్పార్లమెంటు వరడ్ ద్వారాగా మీ నాయకుడికి కానీ మీకు కానీ ఎక్కడైనా కూడా ఇబ్బంది కలిగితే చట్టం ద్వారాగా అతని మీద యాక్షన్ తీసుకునేటటువంటి రైట్ ఉంది, కేసు పెట్టేటటువంటి రైట్ ఉంది. పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, చట్ట ప్రకారం తన పని తను చేసుకునేది. కానీ ఇది భౌతిక దాడి చేయటం, పార్టీ ఆఫీసుల మీద దాడి చేయటం, పార్టీ నాయకుల్ని భయభ్రాంతులు చేయటం, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. మీకు, మీ దాయాదులకి, లేదా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ దాయాదులకి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి, వాళ్ళ దాయాదులకి ఏమైనా ఆస్తి తగాదులు లేదా ఏదైనా వ్యక్తిగత కక్షలుంటే మీరు దొమ్మిగా గిరిగీసుకొని కొట్టుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు పార్టీల మీద దాడులు చేయటం, పార్టీ ఆంశాలను ధ్వంసం చేయటం అనేటటువంటిది ఇది ప్రజాస్వామ్యం ఖండిస్తూ ఉన్నాం. ఇది ఈ ప్రభుత్వానికి పతనానికి నాంది తీసేటటువంటి పరిస్థితి కనబడతాం. ఈ విధంగా జరిగితే ప్రజలు తిరుగుబాటు జరుగుతారు, ప్రజా సంఘాలు తిరుగుబాటులు జరుగుతాయి. ఈ విధమైనటువంటి దాని మీద రాష్ట్ర పోలీసు అత్యున్నతమైన అధికారి డీజీపీ గారి ఆఫీస్కి 5 నిమిషాల్లో చేరేటటువంటి ఆఫీసు ఉంది. ఆ ఆఫీసు మీద దాడి జరిగితే ఇంకా ఆఫీసు, రాజకీయ పార్టీల ఆఫీసులే రక్షణ ఏం జరుగుతుంది? క్లియర్ కట్గా వీడియోలో కనబడుతూ ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నాయకుల అనుచరులు దాని మీద కనబడుతూ ఉంటే దీని మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. హోంమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభి వారు మాట్లాడినటువంటి మాటల్ని నిన్న ఉదహరిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. చాలా సంతోషం, హోంమంత్రి గారు స్పందించారు. నేను హోంమంత్రి గారిని అడుగుతూ ఉన్నాను, మీరు హోంమంత్రిగా జరిగినటువంటి పార్టీ కార్యాలయాల మీద జరిగినటువంటి దాడి మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అక్కడ భౌతికంగా దాడి జరిగిన దాని మీద హోంమంత్రి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒకవేళ పట్టాభి గారి మాట్లాడినటువంటి మాటలు అన్పార్లమెంటరీ అయితే తప్పకుండా అతని మీద మీరు శిక్షణ చేసి పోలీసులు చట్ట ప్రకారంగా శిక్షించండి. కానీ భౌతిక దాడులు చేస్తే రేపు రాజకీయ పార్టీల యొక్క పరిస్థితి ఏంటండి? రాజకీయాల్లో కక్ష సాధింపులు న్యాయమా? వ్యక్తిగత భౌతిక దాడులు మాట్లాడటం న్యాయమా? పంది నా కొడుకులు, లంచ నా కొడుకులు, దొంగ నా కొడుకులు, ఇవన్నీ ఏమన్న పార్లమెంటరీ వాడు? పట్టాభి గారేమో పాలిగాడు, లేదా వాడి జీతగాడు, ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియనటువంటి గుగుమికి వచ్చాం. రాష్ట్రం ఆర్థికంగా కుప్పకూలిపోయింది, ఉద్యోగ అవకాశాలు లేక యువత నిరుద్యోగులై అన్నమో రామచంద్ర అని చెప్పి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. దళితుల మీద దాడులు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదు. మహిళల మీద దాడులు జరుగుతూ ఉంటే ఇంతవరకు ముద్దాయిల్ని అరెస్టు చేయరు. ఇవన్నీ పక్కన పెట్టి తమ తప్పిదాలని పక్కన పెట్టుకోవడం కోసం ఇటువంటి హింసాత్మక ఘటనలని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది.
రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, తెలుగుదేశం అధికారంలో ఉంది, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో తెలంగాణలో ఉన్నాయి. అధికారం మారినప్పుడల్లా ఈ విధంగా భౌతిక దాడులు చేస్తే ప్రజల అవసరాలకు ఎవరు పనిచేస్తారో ఒకసారి ఆలోచించాలి. అందుకోసం కాంగ్రెస్ పార్టీ ఇటువంటి దాడుల్ని, మీ వ్యక్తిగత కక్షల్ని ప్రజాస్వామ్యంలో దిద్దటాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జి గారి చేత, సిట్టింగ్ జడ్జి చేత ఈ జరిగినటువంటి సంఘటనల మీద ఎంక్వైరీ చేయించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. లేవని చెప్పి ఉంటే మాత్రం తప్పకుండా భర్తీ చేస్తాం. ఆల్రెడీ ప్రపోజల్ తీసుకున్నట్టున్నారు, ప్రపోజల్ పంపించినట్టున్నారు. తప్పకుండా దాన్ని అతి త్వరగా సంస్థాగత ఎన్నికలు కూడా నిర్ణయించుకోవడం జరిగింది. వాజ్ అప్రూవ్డ్, ఇట్ ఈస్ దేర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. కమిటీస్ అన్ని వార్డు కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, దాని మీద నవంబర్ నుంచి కార్యాచరణ మొదలైంది. ఈవెన్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కూడా పార్టీ నిర్మాణం ఎన్నికల ద్వారాగా ఎంపిక చేయాలనేటటువంటిది సిడబ్ల్యూసి నిర్ణయం జరిగింది. చాలా త్వరలో కింద స్థాయి నుంచి పైదాకా కూడా ఎంపిక చేయబడతారనేటటువంటి మాటను మీ ద్వారా తెలియజేస్తాను. పార్టీలు వ్యక్తిగత కక్షలతో, కార్పణ్యాలతో ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఆఫీసు మీద అధికారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటేనేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడులు జరుపుతారా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే వాళ్ళ తెలుగుదేశం మీద దాడులు జరుపుతారా? ఇది దేనికి సంకేతకం అంటే పోలీసు వాళ్ళు ఏమైనా నిద్రపోతున్నారా? దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత లేదా? లేదా లేదైనా ఎవరైనా వ్యక్తిగతంగా అన్పార్లమెంట్ వరడ్ ఉపయోగిస్తే చట్టపరంగా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంది. పోలీసులే చూస్తూ చోద్యం చూస్తే అప్రజాస్వామ్యం, రాజ్యాంగం తప్పకుండా ఉంటుంది. ఆల్రెడీ రాష్ట్ర డీజీపీని, ఈ రాష్ట్ర హైకోర్టు మొట్టిగా వేసినటువంటి సంగతిని మరొక ముందే. ఇటువంటి సంఘటనని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అధికారాలు ఎవరికి శాశ్వతం కాదు, అధికారాలు మారినప్పుడల్లా ఇటువంటి సంఘటనలు జరిగితే ఈ రాష్ట్రానికి అంత మంచిది కాదు, ఈ రాష్ట్ర ప్రజలకి అంత మంచిది కాదు. తప్పకుండా ఈ రెండు పార్టీలు ప్రజా సంఘం, ప్రజాక్షేత్రంలో మూల్యం చెల్లించుకునేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. నిమిషం తావలేదు. దేశంలో కానీ రాష్ట్రం కానీ మూడు వ్యవస్థలు నడుస్తున్నాయి. అసెంబ్లీ, ప్రజలకున్న పాలన, ప్రభుత్వ యంత్రాంగం, కోర్టులు ఉన్నాయి. ఎక్కడ ఏది ఫెయిల్ అయినా, ఎక్కడ ఏం జరిగినా ముందు ప్రభుత్వం కానీ లేదా ప్రజలు కానీ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయాలి. అటు వైసీపీ పార్టీ కూడా జరిగిన ఒక పట్టాల మీద కానీ ఇంకోవరం కానీ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసి కేసు పెట్టాలి, కోర్టు ద్వారా ప్రొసీడ్ అవ్వాలి. అంతేగాని అధికారం నా చేతిలో ఉంది కదా అని చెప్పని, ఇష్టం వచ్చిన సాగుతుంది అని చెప్పని అధికారాన్ని పోలీసు యంత్రాంగాన్ని పట్టుకొని టీడీపీ ఆఫీస్ మీద అంత దాటేటువంటిది ఈ చేతితో రాష్ట్రం. ఇది ప్రథమం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత జగన్ ప్రభుత్వం మీద ఉంది. రెండోది కేంద్రం కూడా చూస్తూ ఊరుకోకూడదు. ఇటువంటి విషయాలు రాష్ట్ర గవర్నర్ కూడా టోకీ చూసుకొని మస్తానుడిగా చెప్పినట్టు సిట్టింగ్ జడ్జ్ చేత విచారణ జరిపించాల్సిన, న్యాయ విచారణ జరిపించి ప్రజలకు వాస్తవాలు తెలియపరచాల్సిన పరిస్థితి ఉంది. ఇటువంటి గతంలో టీడీపీ కూడా ఇలాంటి కేసు ఉన్నప్పుడు కానీ వాళ్ళు నేను అధికారం వచ్చిందని చెప్పని మరీ దుర్మార్గంగా ఆఫీసులు నిలబడి దోచం చేసే పరిస్థితి మాత్రం జగన్ను, అది జగన్ ప్రభుత్వానికి మంచి కాదు, జగన్ ప్రభుత్వ పత్రానికి నాంది. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రోత్సహితులు ఎప్పుడు ఎలాంటి కాంగ్రెస్ హయాం జరగలేదు. దేశం మొత్తం మీద బీజేపీ వచ్చిన తర్వాత ఈ ప్రాంతీయ పార్టీ వచ్చిన తర్వాత అరాచకం ఉంది, దేశం దివాలా ఇచ్చింది, ఆర్థిక వ్యవస్థ గొప్పగా దీని మీద ఎవరు తెలియకుండా ఈ విధంగా రాష్ట్రంలో చేస్తే పరిశ్రమ మొత్తం పోయి, వ్యాపార వాణిజ్య వర్గాలు మొత్తం పోయారు. ఏదో అబ్బాని అని మన అదానిని పట్టుకొని ఆ ఇద్దరు పట్టుకొని అతను ప్రయత్నించడం అర్థం చూపిస్తున్నాడు. దేశం మొత్తం కంపేస్తాడు ప్రయత్నిస్తూ. ఇక్కడ వీళ్ళు అసలు ఏది కూడా లేదు, పరిశ్రమ లేదు, ఉద్యోగం లేదు, ఏమీ లేదు. వ్యవస్థ మొత్తం పుట్టుకొని అప్పులు పాలయ్యి ఆర్థికంగా పతనం అయిపోయినా ఎప్పుడు ఈ ప్రభుత్వం పోతుందో జగన్మోహన్ రెడ్డి ఎవరికి తెలియదు. జాగ్రత్తగా ప్రజాస్వామ్యం పరిపాలించు,
మంచి పేరు తెచ్చుకో. మీ నాన్న పేరు వైఎస్ఆర్ పార్టీ పెట్టేవాడి దాన్ని భిన్నంగా నువ్వు నడుస్తావు. కొంచెం చాలా పెద్ద మనిషి ప్రజాంత కార్యక్రమం వచ్చారు అతని గౌరవాన్ని కాపాడుకుంటే మీ కుటుంబాన్ని కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటే నేను సలహా ఇస్తాను.